దీన్ని చూసే దాంట్లో రకరకాల పద్ధతుల్లో దీన్ని విశ్లేషిస్తారు. ఆ విశ్లేషణలో ఫ్లాటనింగ్ అంటారు, అంటే కర్వ్ కిందికి పోవడం, తగ్గిపోవడం. మనం ఇప్పుడు ఫ్లాటనింగ్ స్టేజ్లో ఉన్నాం తెలంగాణ. దీన్ని పూర్తిగా క్రష్ చేయాలి, జీరోకి తీసుకురావాలి. ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది, చాలా తీవ్రంగా జరుగుతూ ఉంది. సో అట్లా ఇంకో మంచి వార్త కూడా ఏంటంటే, ఇంతకుముందే మధ్యాహ్నం జినోమ్ వ్యాలీ, మన రాష్ట్రంలో చాలా ప్రఖ్యాతి గాంచినటువంటి జినోమ్ వ్యాలీ ఏదైతుందో అక్కడ ఆల్మోస్ట్ మొదటి దశలో స్థాపించబడ్డ 2-3 ఫ్యాక్టరీలలో ఒకటి భారత్ బయోటెక్ అని చెప్పి కంపెనీ ఉంది. దానికి సంబంధించిన వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక 2 కోట్లు ఇవ్వడానికి వచ్చినారు. వాళ్ళు కాసేపు మాట్లాడిన వాళ్ళతో, వారితో పాటు మొన్న ఈ మధ్యనే హైదరాబాద్లో అతి సనాతనమైన బయోటెక్ ఫ్యాక్టరీ, మన బయలాజికల్ ఇవాన్స్ బీ మహిమా దాట్లా అని చెప్పి దాని ఎండి గారు, వారు కూడా వచ్చినారు. తర్వాత మన రెడ్డి గారు ఉన్నారు, శాంతా బయోటెక్, వరప్రసాద్ రెడ్డి గారు, ఆయన చాలా గొప్పవాడు. వారు కూడా చెప్పినారు చాలా సీరియస్గా పరిశోధన జరుగుతూ ఉంది, ఆగస్టుకే మాకు వ్యాక్సిన్ వచ్చే ఆస్కారం ఉందని చెప్పినాడు ఆయన. రెండు చేస్తూ ఉన్నాం సైమల్టేనియస్గా, ఆగస్టు అండ్ సెప్టెంబర్ రెండు వ్యాక్సిన్లు తెస్తూ ఉన్నాం, 100% సక్సెడ్ అవుతామని చెప్పి చాలా విశ్వాసాన్ని వారు చెప్పినారు. ఒకవేళ అది కనుక మన ఎక్స్పెక్టెడ్ టైంలో అది మన రాష్ట్రం నుంచే, మన తెలంగాణ నుంచే, జినోమ్ వ్యాలీ నుంచి ఆవిష్కరణ కనుక వస్తే, ఇటు బయలాజికల్ ఇవెంట్స్ కావచ్చు, భారత్ బయోటెక్ కావచ్చు, లేదు మన శాంత బయోటెక్ వరప్రసాద్ రెడ్డి గారు చేస్తున్న కృషి కావచ్చు, వస్తే కనుక చాలా గ్రేటు. అది ప్రపంచానికి మనం రిలీఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం, మనకు దేశానికి ప్లస్ ప్రపంచానికి కూడా పెద్ద సాయం చేసిన వాళ్ళం అవుతాం. మనం అందరం కూడా భగవంతుని ప్రార్థించదాం, ఎంత తొందరగా వ్యాక్సిన్ వస్తే అంత గొప్ప విజయం మానవ జాతి సాధిస్తుంది కాబట్టి అది జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. అట్లానే దీన్ని డెఫినెట్గా గట్టిగా ప్రజలు ఫాలో కావాల్సిన అవసరం ఉంది. మనం గడ్డకు పడ్డాం కాబట్టి ఇంకా పూర్తిగా పడాలి, పడవలసిన అవసరం ఉంది. నమ్మడానికి వీలు లేదు, కనిపించని శత్రువు. కాబట్టి దయచేసి ప్రజలు తమకు తామే స్వీయ నియంత్రణ పాటించాలా, అది ఎవరి కోసమో ఎవరో బలవంత పెడతానో పాటిస్తున్నాం అని అనుకోవాల్సిన అవసరం లేదు. మనల్ని మనం రక్షించుకోవడానికి ఇప్పుడు మనం చాలా చక్కగా రక్షించుకోగలిగాం. పెద్ద అతిశక్తివంతమైన అమెరికాలోనే కుప్పలు కుప్పలుగా చచ్చిపోతూ ఉన్నారు, మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాలలో భయంకరంగా పోతూ ఉంది. మరి మనం చాలా తక్కువ నష్టాలతోని మన చేతిలో ఉన్న ఒకే ఒక ఆయుధం లాక్డౌన్, అంటే భౌతిక దూరాన్ని పాటిస్తూ, దాన్ని సోషల్ డిస్టెన్స్ అని రాస్తున్నారు, కొంచెం బాగలేదు పదము, భౌతిక దూరం అని రాద్దాం దయచేసి, నేను మీకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అది సాంఘిక బహిష్కరణ లాగుంది సోషల్ డిస్టెన్స్ అంటే, అక్కడ కాకుండా భౌతిక దూరాన్ని పాటిస్తూ ఫిజికల్ డిస్టెన్స్,